క్రికెట్ ఫార్మాట్ లను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని టీమిండియా మాజీ సారథి వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. బుధవారం మాస్టర్ కార్డు ప్రచార కార్యక్రమంలో భాగంగా ధోని మాట్లాడుతూ, టెస్టుల్లో 2 ఇన్నింగ్స్లు ఉంటాయి, మనం నిర్ణయాలు తీసుకోవటానికి చాలా సమయం ఉంటుంది, కానీ పొట్టి ఫార్మాట్ దీనికి పూర్తిగా భిన్నం. ఏ నిర్ణయమైనా క్షణాల్లోనే తీసుకోవాలి. కొన్ని పొరపాట్ల వల్ల ప్రణాళిక ఫలించకపోవచ్చు, కానీ ప్రత్యర్థిపై గెలవడమే అంతిమ లక్ష్యం. ఆటగాడిగా తమ బాధ్యతను అందరూ పరిపూర్ణంగా నిర్వర్తించాలి. అందుకే క్రికెట్ లో ఫార్మాట్ లను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని ధోని పేర్కొన్నాడు. అలాగే భావోద్వేగాల గురించి మాట్లాడుతూ, మైదానంలో అందరిలానే అసహనం కోపం తనకి వస్తాయని మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరొందిన ధోని అన్నాడు. కానీ భావోద్వేగాలను నియంత్రించుకోగలనని పేర్కొన్నాడు. అందరిలానే నాకు భావోద్వేగాలు ఉంటాయని, కానీ వాటిని నేను ఇతరుల కంటే బలంగా నియంత్రించుకోగలనని, మైదానంలో ఎన్నో సార్లు నిరాశకు గురయ్యా, కోపం అసహనం కూడా వచ్చేవి, కానీ ఆ క్షణంలో నా భావోద్వేగాల కంటే జట్టును నడిపించడమే ముఖ్యమని, దీంతో వాటిని అధిగమించి మ్యాచ్ పై దృష్టి పెట్టానని ధోని అన్నాడు. తర్వాత బంతిని ఎవరికి అందివ్వాలి, బరిలోకి ఎవరిని దించాలి అనే వాటిని ఎక్కువగా ఆలోచిస్తానని, దీంతో భావోద్వేగాల గురించి మర్చిపోతానని ధోని పేర్కొన్నాడు.